ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరితగతిన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తుల దర్శనానికి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా అయోధ్యలోని రామ మందిరం ఆలయ ప్రారంభ తేదీపై కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఏడాదిలోపే అయోధ్యలో శ్రీరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడని చెప్పుకొచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. రామాలయ నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘకాలం ఉండేలా చేశాయన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా విమర్శలు గుప్పించారు. మొత్తంగా అమిత్ షా ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. మాతాఓ భాయో బెనో ఆప్ ముజే బతావో అయోధ్యా మే రామలల్లా కా మందిర్ బన్నా చాహియే యా నహీ బన్నా చాహియే జరా ఆంట్ తక్ బోలో జోర్ సే బన్నా చాహియే యా నహీ బన్నా చాహియే జబ్ సే బాబర్ తోడ్ కర్ గయా తబ్ సే और जब से आजाद हुआ तब से देश आजाद हुआ तब से एक कांग्रेसी इसको कोर्ट के अंदर उलझा रहे थे और सेशन कोर्ट हाई कोर्ट सुप्रीम कोर्ट फिर सेशन कोर्ट मोदी जी आए एक दिन सुबह सुप्रीम कोर्ट का फैसला आया और मोदी जी ने उसी दिन रामलल्ला के मंदिर का भूमि पूजन पूरा कर मंदिर का निर्माण चालू. मित्रों मैं एक बात बताने आया हूं. 2019 के चुनाव में मैं पार्टी का अध्यक्ष था, बड़े राहुल बाबा कांग्रेस पार्टी के अध्यक्ष थे, तो राहुल बाबा हर रोज पूछते थे मंदिर वही बनाएंगे तिथि नहीं बताएंगे, और राहुल बाबा कान खोलकर सुन लो और सब रूम वालों आप भी टिकट करा लो, 1 जनवरी 2024 को अयोध्या में गगनचुंबी राम मंदिर वहां पर आपको तैयार मिलेगा.